फ्री अवसर लेकिन मन का रेडे रे फ्री फ्री हेल्थ फ्री एडुकेशन एडुकेशन राष्ट्ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నదా మనం అక్కడ నుంచి మొదలు పెట్టాలి మన గురించి మనమే కాదు మాట్లాడాల్సింది మనము ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన వ్యక్తులం మనం మన చేతుల్లో ఉన్నది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రేపు రేపటి ఈ పొద్దు నాటి ఈ రోజు నాటి పౌరులే రేపటి భారీ పౌరత పౌరులు అట్లాంటి భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సింది మనము మన మన చేతుల్లో విద్యా బుద్ధులు నేర్చుకొని పోలీస్ అయితాడా డాక్టర్ అయితాడా ఇంజనీరింగ్ అయితాడా లాయర్ అయితాడా పొలిటిషియన్ అయితాడా ఎవ్వడైనా మన చేతులకి వెళ్లి పోవాల్సిందే సో దేశాన్ని తీర్చిదిద్దాల్సింది ఉపాధ్యాయుడే ఏం చేశామంటని ఇక్కడ తీసుకొచ్చారండి మమ్మల్ని ఏమ బరాబర్ పరిషన్ తీసుకున్నాం మేము మాకు రాజ్యాంగ బద్ధంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు మాకున్నది భారత రాజ్యాంగం మా కల్పించింది మా హక్కుని ఉల్లంఘించి మా హక్కుని మనం నెరవేర్చుకోకుండా బలవంతంగా మమ్మల్ని నిర్బంధించి ఇక్కడ తీసుకొచ్చారు మేమేమండి సంఘ విద్రోహ శక్తులమా మదతి మళ్ళీ పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులమా దేశ ద్రోహులమా మేము దేశాన్ని ఉద్ధరించే ఉపాధ్యాయులమండి భావి భారత దేశానికి వెలుగులు పంచే ఉపాధ్యాయులం మేము ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులము బిఎడ్ లో డిఎడ్ లో ఎంఎస్సి లో ఎంఎడ్ లో ఎంఫిల్ లో పిహెచ్డి చేసిన మా సోదరులు ఉన్నారు ఈ ఉద్యోగాల కోసం రోడ్ల మీద మేము దిక్కుమాలిన బతుకులు బతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎవరు కల్పిస్తున్నారు మనకు బాగా ఆలోచన చేసుకోవాలి మిత్రులారా మనము ఎంత జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ఎంత జాగ్రత్తగా ముందలకు పోతే మన భవిష్యత్ అంతా చాలా మంచిగా ఉంటుంది మనకు ఆ రోజునాడు తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యింది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని నిరుద్యోగుల ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు కొట్టుకుపోతున్నారని ఆంధ్ర వాళ్ళు తన్నుకుపోతున్నారు మన ఉద్యోగాలని ఆ రోజు తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యింది ఆ తెలంగాణ మూవ్మెంట్ని అడ్డుగా పెట్టుకొని నేను కొట్లాడితే తెచ్చిన నేను సాధించిన తెలంగాణను తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్నాను మన మహానుభావుడు ఆయన ఒక్కడే తెచ్చుకున్నాడు తెలంగాణ ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎవడన్నా చచ్చిపోయిందా ఎవడు చచ్చిపోలేడు దొంగలు కొడుకులు ఈ రాజకీయ నాయకులంతా దొంగలు ఏ రాజకీయ నాయకుని మనం నమ్మొద్దు మనం నమ్మాల్సిన అవసరం లేదు సో ఎందుకంటేనంటే ఓడు ఎవడు పెట్రోల్ వేసుకుంటాడు అగ్గి పెట్టే లేకుంటాడు అగ్గి పెట్టే లేకుంటది అందుకే మనము ఈ రాజకీయ వ్యవస్థని రాజకీయ నాయకులని మనము సమూలంగా శాశ్వతంగా మనం ఏం చేయాలి మార్చాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉన్నది భవిష్యత్తు మొత్తం మన చేతుల్లో ఉన్నది మన చేతుల్లో విద్యార్థులు ఉంటారు కాబోయే విద్యార్థులు రేప నాడి భావి బాధ్యత పౌరుల విద్యార్థులు ఉంటారు మనము విపరీతమైన కరప్షన్ అంటే ఓటుకు నోటు వ్యవస్థ మన ప్రస్తుతం ఈ దేశాన్ని పట్టిపీడుస్తా ఉన్నది రాష్ట్రాన్ని పట్టిపీడుస్తా ఉన్నది మిత్రులకి అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మిత్రులారా చదువుకున్నాం మనం ఈ పనికి మాలిన 500కో 1000రూపాయలకో 2000కో మనం ఓటుని అమ్ముకుంటే అది వజ్రాయుధం ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం ఉన్నంత పాశుపత్ర శివుడి చేతిలో పాశుపత్రానికి ఉన్నంత శక్తి ఉన్నదాన్ని ఆ శక్తిని మనం దుర్వినియోగపరచొద్దు ఆ శక్తిని మనం సక్రమంగా ఉపయోగిద్దాం మన ఓటుని మనం సక్రమంగా ఉపయోగించుకొని మన కుటుంబ సభ్యుల యొక్క ఓటుని ఎవరికి ఇస్తే మనకు న్యాయం జరుగుతుందో వాళ్లకు ఏ ఇచ్చి మనం సరి అయిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనం ఈ రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు ఈ పాటలు పడాల్సిన అవసరం లేదు ఈ దిక్కుమాలిన బతుకు బతకాల్సిన అవసరం లేదు అడుకోవాలనా ఉద్యోగాల కోసము మనం అడుకోవాలనా ఉదాహరణగా లిక్కర్ నోటిఫికేషన్స్ ఇస్తావు వేల కొద్ది లిక్కర్ నోటిఫికేషన్స్ ఇస్తున్నావు నువ్వు ఉపాధ్యాయ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వండి అడుకోవాలనా నియామకాల కోసం నియామకాల కోసం మనం కొట్టాడి తెలంగాణ తెచ్చుకుంటే నీళ్ళలో యాడవాడి కింద వాడి ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి అవి కోతిరెడ్డి పాడి కిందకెళ్ళి వాడి ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి నిధులన్నీ ఎవరి ఇంట్లోకి వెళ్ళాయో తెలుసు ఏ నియామకాలు ఏడున్నాయో తెలియదా మీకు నియామకాలు ఏడున్నాయో మీకు తెలియదా నియామకాలు రావాలంటే ఏం పోవాలి అన్ని వ్యవస్థలను పట్టించుకుంటున్నాను ప్రదర్శన చెప్తా ఉన్నా
విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నాడు. విద్యా వ్యవస్థ అంటే చిన్న చూపు ఉన్నది. ఎందుకు చిన్న చూపు ఉన్నది? ఈ కొడుకులకు చదువు చెప్పి ఈ కొడుకులకు మంచి చదువు అందిస్తే తెలివి మీరుతారు, ఆలోచన పెరుగుతుంది, ప్రశ్నిస్తారు, ప్రశ్నిస్తారు, నా ప్రభుత్వాన్ని పడగొడతారనే ఆలోచన. సమీక్ష జరగలేదు. విద్యా వ్యవస్థని సమీక్షిస్తేనే కదా విద్యా వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి. ఏ స్కూల్లో కూలిపోతున్నాయి, తప్పులు ఊరిపోతున్నాయి, ఏ స్కూళ్ళకు పందులు వస్తున్నాయి, ఏ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నది, ఏ స్కూల్లో పిల్లలకు యూనిఫామ్లు అందుతున్నాయి, ఏ స్కూల్లో పిల్లలకు పుస్తకాలు అందుతున్నాయి. ఎక్కడ పోయిందండి మన ఊరు మన బడికి కేటాయించిన 7,000 కోట్ల చిల్లర డబ్బులు? ఎన్ని కోట్లు ఖర్చు చేసినావు కేసీఆర్? ఎన్ని కోట్లు ఖర్చు చేసినావు? ఢిల్లీలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా చాలా పకడ్బందీగా ఇస్తున్నాడు. అక్కడ ప్రభుత్వాన్ని ఆ ప్రజలు ఎన్నుకున్నారంటే అక్కడ ప్రజల యొక్క గొప్పతనం.